ఇంట్రో కెమిస్ట్రీ క్లాస్ ఈరోజు ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క కెమికల్ రియాక్టివిటీ గురించి చెప్పాము. ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క కెమికల్ రియాక్టివిటీలో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో అబ్స్ట్రక్ట్ చేస్తాయి. ఇది మన లాస్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN1 అండ్ SN2 రెండు కేటగిరీస్ ఉంటాయని చెప్తున్నాము. బేస్డ్ ఆన్ ద మాలిక్యులారిటీ, బేస్డ్ ఆన్ ద రియాక్షన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ SN1 అండ్ SN2 రియాక్షన్స్. దెన్ రిడక్షన్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ని రిడక్షన్ చేయడం. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ని రిడ్యూస్ చేయడం ద్వారా రెస్పాండ్ మాలిక్యూల్స్ మేము తీసుకోవచ్చు. రియాక్షన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానోమెటల్ కాంపౌండ్స్. ఆర్గానోమెటల్ కాంపౌండ్స్ పెట్టుకుంటానికి ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, తర్వాత మెటల్ గ్రూప్. సో అట్లాంటి వాటిని మనం ఆర్గానో మెటల్ కాంపౌండ్స్ ఉంటాము. రకంగా ఆర్గానో మెటల్ కాంపౌండ్ RNGX ఆర్కైల్ గ్రూప్ ఉంటుంది, మెగ్నీషియం మెటల్ గ్రూప్ ఉంటుంది. RNGX అంటే ఆల్కైల్ మెగ్నీషియం ఆర్కైల్. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ని మెగ్నీషియంలో ఉంటుంది చూసినప్పుడు ఆల్కైల్ మెగ్నీషియం డిఫరెంట్ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కావాల్సింది చూడాల్సింది. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్లో అది రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది చూద్దాం. వినైల్ హ్యాలైడ్స్ హాలోజన్ రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది చూద్దాం. సో వినైల్ హ్యాలైడ్ అంటే మనకి స్ట్రక్చర్ కనుకొచ్చింది వినైల్ బ్రోమైడ్ CH2 డబుల్ బాండ్ CHBr. CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలీన్ కదా, ఇథిలీన్లో ఒక హైడ్రోజన్ బదులు ఒక బ్రోమిన్ ఉంటుంది, దాన్ని మనము వినైల్ బ్రోమైడ్ అంటాం. సో CH2 డబుల్ బాండ్ CHBr, దిస్ ఈజ్ వినైల్ బ్రోమైడ్. ఓకే, సో CH2 డబుల్ బాండ్ ఇది సింగిల్ బాండ్, ఇది ఒక 5 బాండ్ డబుల్ బాండ్. CHBr, దిస్ ఈజ్ వినైల్ బ్రోమైడ్. సో వినైల్ బ్రోమైడ్లో ఈ కార్బన్ ఆటమ్ SP2 హైబ్రిడైజ్డ్ కార్బన్, మనకు డబుల్ బాండ్ ఉంది కదా. సో ఎక్కడైనా కూడా మనకు డబుల్ బాండ్ ఉంటే ఆ కార్బన్ ఆటమ్ SP2, ఇది SP2 కార్బన్, ఇది SP2 కార్బన్, రెండు కూడా SP2 కార్బన్ ఆటమ్స్. సో ఏం జరుగుతుంది ఇక్కడ మనం చెప్పడానికి చూడండి, CH2 డబుల్ బాండ్ CH ఇట్లా ఇక్కడ ఈ వినైల్ హాలైడ్స్లో వినైల్ బ్రోమైడ్లో ఒకవేళ బ్రోమైడ్ Br- బయటకు వెళ్ళిపోయిన అప్పుడు ఏమవుతుంది, వినైల్ కార్బోనియం అని వస్తుంది. సో ఈ వినైల్ కార్బోనియం అయాన్ రావాలంటే Br- బయటకు వెళ్ళిపోవాలి. అయితే ఇట్స్ నాట్ పాసిబుల్, ఇక్కడ ఈ రియాక్షన్ జరగదు అని మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ బ్రోమిన్ పైన ఉండేటటువంటి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఇటువైపు ఈ కార్బన్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి, అప్పుడు ఈ పై ఎలక్ట్రాన్స్ ఇటువైపు జరుగుతాయి. ఒక రకంగా ఇది రెసొనెన్స్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేస్తాయి.
vinyl chloride. Chlorine pine ఉన్నటువంటి lone pair electrons ఇక్కడ షిఫ్ట్ అవుతాయి. ఈ పై బాండ్ ఇటు పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఈ కార్బన్ పై షిఫ్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కార్బన్ కి క్లోరిన్ మధ్య డబుల్ బాండ్ వస్తుంది. ఈ చివరి కార్బన్ పైన మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే ఏంటి, దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రెసోనెన్స్ స్ట్రక్చర్స్ ఇన్ వినైల్ హాలైడ్స్. ఇప్పుడు హాలోజన్ ఆటమ్ ఉన్నప్పుడు అది రెసొనెన్స్ స్ట్రక్చర్స్ని ఏర్పాటు చేస్తుంది. మళ్ళీ ఈ ఎలక్ట్రాన్స్ ఇటువైపు షిఫ్ట్ అవుతే ఈ పై బాండ్ ఎలక్ట్రాన్స్ ఇటువైపు పోతే క్లోరిన్ ఎలక్ట్రాన్స్ యాక్ట్ చేసి వచ్చేస్తాయి. మళ్ళీ రివర్స్లో ఈ రకమైన స్ట్రక్చర్ అంటే మనకు వినైల్ హాలైడ్స్లో రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడడానికి అవకాశం. ఇప్పుడు క్లోరిన్ అంటిపెట్టుకొని ఉన్నప్పుడు హాలోజన్ ఆటమ్ దాంతో అంటిపెట్టుకోవడం, హాలోజన్ ఆటమ్ అది లూజ్ చేసుకుందనుకోండి, ఈ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చే అవకాశం లేదు. సో వినైల్ హాలైడ్స్ ఆల్వేస్ ప్రిఫర్ నాట్ టు లూజ్ దేర్ హాలోజన్ ఆటమ్. ఇఫ్ దే లూజ్ హాలోజన్ ఆటమ్ దే వోంట్ గెట్ రెసొనెన్స్ స్టెబిలైజ్డ్ స్ట్రక్చర్స్. If they hold halogen atom, then only they have the possibility to have resonance hybrid structures. That's why vinyl halides the halogen atom is even custom. That's why their reactivity is very, very low. Vinyl halides low. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ చాలా కష్టంగా జరుగుతుంది. హాలోజన్ ఐటమ్ని తీసేయడం చాలా కష్టం. హాలోజన్ ఐటమ్ని హలో హైలైట్ అయినా వాటిలో నుంచి తీసేయడం కష్టం. సో అందుకని చెప్పి వినైల్ హాలైడ్స్ రియాక్టివిటీ అంటే చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఎల్ఐల్ హాలైడ్స్, ఎల్ఐల్ హాలైడ్స్ లో చూడండి, హాలోజన్ ఆటం పోయినట్లయితే ఎల్ఐల్ కార్బోనియం అనేది, ఇక్కడ ఎల్ఐల్ కార్బోనియం అయన ఎప్పుడగా పక్కన ఉండేటువంటి ఫైవ్ ఎలక్ట్రాన్స్ పెట్టుకుంటారు, అప్పుడు ఇక్కడ తెచ్చారు, ఇక్కడ డబుల్ బాండ్ అంటే ఏమవుతుంది, ఎల్ఐల్ హాలైడ్స్ హాలోజన్ ఆటమ్ రిమూవ్ అయినట్లయితేనే ఇక్కడ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడాలి. కాబట్టి ఎల్ఐల్ హాలైడ్స్ ఆల్వేస్ ప్రిఫర్ టు లూజ్ దేర్ హాలోజన్ ఐడీలీ సో దట్ ద కార్బోనియం అయాన్ ఫామ్ కెన్ హ్యావ్ రెసొనెన్స్ స్ట్రక్చర్స్. ఆ రకం ఇక్కడ హాలోజన్ ఇంతకుముందు వినైల్ హాలైడ్స్ మేము హాలోజన్ ఆటమ్ ఉంటేనే రెసొనెన్స్ స్ట్రక్చర్ కాబట్టి హాలోజన్ ఆటమ్ లూజ్ చేస్తుంది అంటే రియాక్టివిటీ. ఇక్కడ హాలోజన్ ఆటమ్ లూజ్ చేసుకుంటేనే ఏర్పడే కార్బోనియం రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడాలి. కాబట్టి రెడీలీ లూజెస్ ద హాలోజన్ అంటే ఏముంది, అలైల్ హాలైడ్స్ రియాక్టివిటీ ఈజీగా హాలోజన్ అనేది లూజ్. సో యు కంపేర్ వినైల్ హాలైడ్స్ దేర్ రియాక్టివిటీ లో అండ్ ద రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్. దెన్ రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్ అరైల్ హాలైడ్ హాలైడ్ అంటే పైన హాలైడ్ గ్రీన్ పైన హాలైడ్ ఇక్కడ చూడండి, క్లోరోబెంజీన్ లో క్లోరిన్ పైన అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ బెంజీన్ గ్రీన్ ఎలక్ట్రాన్ క్లోరిన్ పైన లో పేర్ ఎలక్ట్రాన్
तो वी नो ए ताम्रोधार कंपाउंड इट इज प्रोटेक्टेड मोर तो ఇక్కడ క్లోరోబెంజీన్ లో క్లోరిన్ పైన రెసొనెన్స్ మూడు రకాల కాబట్టి క్లోరిన్ ఆటమ్ ప్రిఫరబుల్లీ ఆల్వేస్ అలాంగ్ విత్ బెంజీన్ అంటే ఏంటి ఇక్కడ ఈ హాలోజన్ ఆటమ్ సో ఎట్లాగైతే మనకు వినైల్ హాలైడ్స్ ఏదైతే కనపడిన వినైల్ హాలైడ్స్ ఇక్కడ కూడా క్లోరిన్ పైన ఉండదు రెసొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న వాటి ఈ క్లోరిన్ ఇక్కడ లైక్ వినైల్ హాలైడ్స్ అరైల్ హాలైడ్స్ హాలోజన్ తక్కువ ఎందుకు ఈ హాలోజన్ ఉండడం వల్లనే ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ రెసొనెన్స్ ఉన్నాయి కాబట్టి అది మోర్ స్టేబిలైజ్డ్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ హాలోజన్ రియాక్టివిటీ ఆఫ్ హాలోజన్ ఆల్ పైర్ ఆల్ పైర్ హాలర్ అంటే బెంజీన్ రింగ్స్ అన్న ఒక SP3 కార్బన్ ఆటమ్ CH2Cl CH2Cl Cl పోయిందియం క్లోరిన్ పోతే అక్కడ కార్బోనియం అయాన్ ఏర్పడుతుంది సో ఇక్కడ కార్బోనియం అయాన్ ఏర్పడడం వల్లనే ఈ బెంజీన్ రింగ్ లోని ఎలక్ట్రాన్స్ వైపు షిఫ్ట్ అవడం వల్ల రెసొనెన్స్ సో ఎరైల్ హాలైడ్స్ లోనేమో హాలోజన్ ఆటమ్ ఉండడం వల్లనే రెసొనెన్స్ ఇక్కడ హాలోజన్ ఆటమ్ పోవడం వల్ల రెసొనెన్స్ కాబట్టి ఈజీగా అది హాలోజన్ ఆటమ్ పోతుంది బికాస్ బై లూజింగ్ ఆఫ్ హాలోజన్ ఇట్ గెట్స్ రెసొనెన్స్ కాబట్టి ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్ సో ఈ రకంగా డిఫరెంట్ వాటి యొక్క హాలోజన్ ఫినైల్ హాలైడ్స్ ఉంది హాలోజన్ ఉండడం వల్లనే రెసొనెన్స్ పోదు అంటే హాలోజన్ హాలైడ్స్ లో హాలోజన్ పోతేనే రెసొనెన్స్ స్ట్రక్చర్ వస్తున్నాయి కాబట్టి హాలోజన్ కోల్పోతుంది ఎక్కువ ఎరైల్ హాలైడ్స్ లో హాలోజన్ ఉంటేనే రెసొనెన్స్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి హాలోజన్ కోల్పోదు కాబట్టి రెసొనెన్స్ తక్కువ దెన్ ఆల్కైల్ హాలైడ్స్ లో హాలోజన్ పోతేనే రెసొనెన్స్ స్ట్రక్చర్ వస్తుంది అంటే కరెంట్ లాజిక్
Yes.